నమస్తే, కేఎస్కేటీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. గుత్తిలో ఓటు హక్కు వినియోగంపై అవగాహన ర్యాలీ. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో శనివారం ఆర్డీఓ శ్రీనివాసరెడ్డి, నోడల్ ఆఫీసర్ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో ఓటు హక్కుపై ఓటర్లకు అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీ స్థానిక మున్సిపల్ కార్యాలయం నుండి రాజీవ్ సర్కిల్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించడమైంది. ఈ ర్యాలీలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును ఉపయోగించుకోవాలని సూచించారు. ఓటు విలువ తెలుసుకో, భవిష్యత్తును కాపాడుకో, ప్రజాస్వామ్యంతో ఓటు బలమైన ఆయుధం అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జి శ్రీనివాసులు, తహసీల్దార్ భారతి, డిప్యూటీ తహసీల్దార్ విహెచ్ లలిత, ఎంపీడీఓ శ్రీనివాసులు, సెక్టర్ ఆఫీసర్లు గురుప్రసాద్, రఘు, లక్ష్మీ నర్సయ్య, సూర్యనారాయణ, సూపర్వైజర్లు మురళీధర్, ఇమాం హుసేన్, సీకే రామాంజనేయులు, సుధాకర్, బిఎల్ఓలు, సచివాలయ నోడల్ ఆఫీసర్లు చంద్రకళ, రాజ్యలక్ష్మి, రాజగోపాల్, సతీష్, వెంకటేశ్వర్లు, మెప్మా టీఎంసీ కేరన్, సిఓలు సుమన దుర్గ, సురేఖ, సిడిపిఓ ఢిల్లీశ్వరి, సూపర్వైజర్లు నాగేశ్వరి, పుష్ప, షాహిద, సచివాలయ సెక్రటరీలు, మున్సిపల్ అధికారులు సిబ్బంది, రెవెన్యూ అధికారులు సిబ్బంది, మెప్మా ఆర్పీలు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.